మనందరం పిల్లల్ని కంటాం, ప్రేమతో పెంచుతాం. వాళ్ళ హెల్త్ ఎక్కడ దెబ్బతింటదో అని బురదలో ఆడనివ్వం, వర్షంలో తడవనివ్వం, కాళ్ళకు చెప్పులు లేకపోతే ఒప్పుకోం, బిస్లీరు తప్ప మరో నీళ్లు తాగొద్దని చెప్తాం. ఇలా నేచర్కి వాళ్ళని దూరం చేయడం వల్లే వాళ్ళ ఇమ్యూనిటీ దెబ్బతింది. దానికి తోడు మన ఇష్టాలన్నీ వాళ్ళ మీద రుద్దుతాం. మనకి నచ్చిన డిగ్రీలే వాళ్ళు చదవాలి, మనం చెప్పిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. పాపం వాళ్ళకి ఏంటి టార్చర్? వాళ్ళ ఒపీనియన్ కూడా అడగండి, ఫ్రీడమ్ ఇవ్వండి. పిల్లలకి రెండు ఇవ్వాలి, ఒకటి అవేర్నెస్, రెండు ఇండివిజువాలిటీ. అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళకి మంచి చెడ్డ తెలుస్తుంది, ఇండివిజువాలిటీ ఇస్తే లైఫ్లో డిసిషన్ తీసుకుంటారు. మీరు ఏదైనా చెప్తే దానికి నో అని చెప్పగలిగేంత ఇండివిజువాలిటీ మీ పిల్లలకి ఇవ్వాలి. వాళ్ళ డిసిషన్స్ వాళ్ళు తీసుకోనివ్వండి, వాళ్ళ సంఖాలు నాకనివ్వండి. మనం పడ్డ కష్టాలు మన పిల్లలకి ఎందుకు అనుకోవద్దు, వాళ్ళు కష్టాలు పడాలి, తెలుసుకోవాలి. నాకు టూ మచ్ ప్యాంపర్డ్ కిడ్స్ అంటే నచ్చదు, అందుకే నా కథల్లో హీరోలు ఎక్కువగా ఆర్ఫన్స్ ఉంటారు. మెంటల్లీ ఫిజికల్లీ దే ఆర్ మచ్ మోర్ స్ట్రాంగర్. ఓంటమ్మా ఓంటి బంగారం అని పిల్లలతో ఎక్కువ మాట్లాడకండి. ఓహో ఇలా మాట్లాడితేనే వాళ్ళకి ఇష్టమేమో అనుకుని వాళ్ళు కూడా అలాగే ఆన్సర్స్ ఇస్తారు. చిన్నప్పుడు ఓకే, కానీ పెళ్ళి ఇద్దరు పిల్లలు పుట్టిన కూతురుతో కూడా కొంతమంది ఇంకా చిన్నపిల్లలే అనుకుంటూ మాట్లాడే తండ్రులు చూశాను. అన్నం తిన్నావా అని అడగండి, అవునో లేదో చెప్తారు. ఓంటమ్మ మొన్న బుజ్జుకొని ఇంకా అన్నం తినలేదా అని అడగండి, లేదు అన్నారు, నాకు ఆకలి వేస్తుంది అమ్మ పెట్టలేదు అని ఇంకా ఓవరాక్షన్ చేస్తారు. సో పిల్లల వయసు పెరిగే కొద్దీ మనం ఇలాంటి డ్రామాలు మానేసి వాళ్ళు మనతో నిజాలు మాట్లాడతారు, లేదా మొత్తం డ్రామా కంపెనీలే తయారవుద్ది. 10 ఏళ్ళు దాటితే దే ఆర్ నో మోర్ కిడ్స్. నేను 10 ఏళ్ళకే ఓ పిల్లకి లవ్ లెటర్ రాశాను. ఇంక చిన్నపిల్లలేంటి, వాళ్ళు మన నెక్స్ట్ జనరేషన్, మనకంటే అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్. సో మీ పిల్లల్ని అడల్ట్స్గా ట్రీట్ చేయండి, వాళ్ళకి ఇండివిజువాలిటీ ఇవ్వండి.